திதம் கா அந்த மாதிரி தானா பேக்கு சொல்லா அரே பஸ் கே இத்தனை நான் செப்பினா நம்ப ఇలా కూర్చో ఇలా కూర్చో మా ఫ్రెండ్స్ లెక్కనే పిల్ల కాదు ఒక పిల్లగాడు ఉన్నాడు ఉన్నాడు ఇతను ఇతని పేరు కూడా అంబదాస్ ఇతనిది షార్ట్ ఫిలిం తీస్తా అనుకుంటున్నాను షార్ట్ ఫిలిం తిత్తాడు కానీ నేను బడ్జెట్ ఎంత చూసా ఎంత ఉంది బడ్జెట్ 5 లక్షా మంచిది మరి 5 లక్షలు ఉంటే ఆయసాబ్ కొద్దీ బెస్ట్ అవుతుంది బెస్ట్ కానీ స్టోరీ దేని నుంచి స్టోరీ దేని మీద ఉందన్న అంటే ఇప్పుడు మనకు నేను వీడియో చెప్తుంది పల్లి వారు కానీ మనకు మంచిగా కావాలి ఆడియన్స్కి మొత్తంగా మనం ఆడిషన్లో పోయినప్పుడు ఇట్లా మనం ఇంటర్వ్యూ ఇస్తాం ఎట్లా ఎగురుతాం మన లైఫ్ ఏంటి దీనివల్ల మూడవాలి దాని అట్లనా డ్యాన్స్ అయితే జరిగింది స్టోరీ లక్కనుంది జరిగింది స్టోరీ లక్కనుంది అంటే నా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాగా హీరో అయితే ఉన్నాడు మనకి ఎన్ని రోజులది డేట్ కావాలి డ్యాన్స్ ఇస్తాం సాంగ్స్ కూడా మన లేదు ఉండాలి ఒక పాట మనం అది ఇంకా చిరి అది విధానం అది ఇంకా చిరి 5 లక్షలు మనం పెడతాం నువ్వు బడ్జెట్ పెడుతున్నావు నేను బడ్జెట్ పెడుతున్నాను డైరెక్టర్ ఓనరు నేను తీస్తాను కెమెరామెన్ మేమే నేను తీసేస్తాను మీకు మనకు అంత లేదు మనదేం ముందు ప్యాకేజ్ మనదేం ప్యాకేజ్ మనం ఇంకా మాట్లాడుకుందాం బాత్కి వాళ్ళకి అది ఇంకా చేది కానీ డేట్లు ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజుల గురించి మనము 45 డేస్ అంటే దేడమైన మనం ఓకే చేద్దాం మళ్ళీ ఇతను హౌ మచ్ ప్యాకేజ్ ఎంత అతనికి అడుగుండి నా ప్యాకేజ్ ఏం అంటే ఇంతకుముందు నువ్వు తీసుకోవచ్చు నేను ఇట్లా మామూలుగా సాంగ్ నేర్పంకే 10,000 తీసుకుంటుండే స్కూల్లో ఇట్లా కాలేజ్లలో ఇప్పుడు బేనర్ కాలేజ్లో పోయి నేర్పిన ఒక సాంగ్ ఇప్పుడు బేనర్ కాలేజ్లో పోయి నేర్పిన ఒక సాంగ్ బేనర్ కాలేజ్లో కాలేజ్లో చాలా ఉన్నప్పుడు నేర్పిన ఆడ నేర్పిన మీద 41 స్కూల్లో నేర్పిన షార్ట్ ఫిల్మ్ ఇంత తీసుకుంటా ఇప్పుడు నేను ఎంత తీసుకుంటావు దేడమైన అంటుండు పని పాట అన్ని విడిచిపెట్టాలి నువ్వు చెప్పు నువ్వు బడ్జెట్ చెప్పిన దాని నా బడ్జెట్ 5 లక్షలు అన్ని కలిపి అంతా కలిపి 5 లక్షల రూపాయలు అన్ని పిల్లల్ని బిల్లల్ని అన్ని తీసుకొని తీసుకుంటాడు ఆయసప్ కొద్దీ నీ చెప్పు నువ్వెంత తీసుకుంటావు 5 లక్షలు షార్ట్ ఫిల్మ్ అనుకున్నావు ఒకటి 50,000 నువ్వు తీసుకుంటావా 5 లక్షలు అంటున్నా ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు వేరే సాంగ్స్ బి తీసుకోలేను కదా దీడమైన అక్కడ స్పేస్ లేదు స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు ఆయన వాడుకున్నాడు టైం ఇవ్వలేదు నేను ఇక్కడ ఉండాలి ఆల్రెడీ ఇక్కడ చేసుకున్నాడు సాంగ్స్ రెడీ ఉన్నాయి ఇప్పుడు ఒక సాంగ్ ఉంది నా చేతిలోనే ఇప్పుడు నువ్వు ఇక్కడ అన్నావు అనుకో సాంగ్ నేను వేరే డోల్కి ఇవ్వాలి పడుతుంది అని ఏషాలకి ఇట్లా ఎత్తావా పర్ఫెక్ట్ నువ్వు ఎట్లా పడితే ఎట్లా ఏమంటే అట్లా ఎత్తా ఇప్పుడు ఆడోళ్ళ ఏషాలు ఉంటాయి వాట్ ఆర్ యు టాకింగ్ ఇప్పుడు డ్యాన్స్ గురించి ఇప్పుడు మనం ఎట్లయితే తిత్తే అట్లా ఉంటుంది కదా డ్యాన్స్ నడుతుంది అట్లా డ్యాన్స్లలో క్యారెక్టర్ కంటే ఏ క్యారెక్టర్ ఏం రాడు కొరియోగ్రాఫర్ నువ్వు తిత్తావా వేరే ఉన్నారా నేనే తిత్తా కొరియోగ్రాఫర్ కూడా అంటే హీరో నువ్వే కొరియోగ్రాఫర్ నువ్వే సింగర్ పాట గిట్లా మనం ఓన్గా పడతాం సింగర్ గిట్లా ఉన్నారా పాటలు నేను రాయలేదు పాటలు పాడతావా నువ్వు పాడతా అంటే హీరో కమ్ సింగర్ కమ్ డాన్సర్ కమ్ నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ ఎప్రోచ్ ఏంటి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పరా అరే చెప్పరా అచ్చా సార్ పైన హీరోకి తీసుకుంటున్నా ఓకే కొరియోగ్రఫీ ఏం తీసుకుంటావు సాంగ్ కొరియోగ్రఫీ చేస్తా డాన్స్ నేర్పంటే అవి అన్నీ నేర్పుతా దాని 10,000 సాంగ్కు 7,000 మళ్ళీ సింగింగ్ పాడని పాట పాడినందుకు నువ్వు పాట బెటోలోకి తీసుకున్నా నడుతుంది నేను ఆడమంటే నేను ఆడుతుంది దానికి పైసలు తీసుకోకుండా నడుతుంది నాకు అట్లేం లేదు దానికి పైసలు తీసుకో తీసుకోను కంగ్రాచులేషన్స్ భివండి దమా లేకుంటే బయటనా మనకు టైం దొరుకుతుంటే భివండిల్లి భివండిల్లి తీద్దాం ఎందుకంటే బయట పోయినా మనకు టైం దొరకదు మనం ఏంటమ్మా ఇక పాడే మీద లేదా మున్నాళ్ళు లొకేషన్లు ఉన్నాయి పాడి మీద
గుట్టలలో గుట్టలలో పోం మనం. ఫైట్ సీన్స్ కానీ, ఫైట్ సీన్ అంటే అక్కడ నువ్వు గుద్దుడు గుద్దుతే కింద పడితే ఎట్లా గట్లా అంటే నువ్వు అటు సైడ్ చూ మధ్యలో ఉంది చూడు జగ అంత జంగల్ లాగా అవుపడుతుంది చూడు మధ్యలో పోయినాక చెట్ల సీన్లు కత్తరనా ఉన్నాయి. ఏం చెట్లల్లో మంగళమే జంగల్ చేస్తా ఏంది చెట్లల్లో, చెట్లల్లో మంగళమే జంగల్ చేస్తా ఏంది చెట్లల్లో. నువ్వు గుట్ట గుట్ట గురించే మాట్లాడుతున్నావు, ఇంకేం మాట్లాడుతున్నావు? లొకేషన్ మంచి మధ్యలో సాంగ్ గురించి అయ్యండి ఓలు నేను అని ఇంకోళ్ళు అయినా మరి లొకేషన్స్ బాగున్నాయి మస్తు పర్ఫెక్టా నువ్వు ఫ్రీగా ఇప్పుడు పాస్ లాక్ అంటున్నావు, పాస్ లాక్ బడ్జెట్ ఉంది ఫ్రీగా చేయగా, ఫ్రీగా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇచ్చే ఫ్రీగా వీడియోలో పెడదాం. నీకు కూడా పేరు ఉంటుంది, అతను కూడా పేరు ఉంటుంది, నాకు కూడా పేరు ఉంటుంది. అరే లైఫ్ గురించి ఏం చెప్తాం మనం, ఇంకా ఏమేమి చెప్తాం? సగం బడ్జెట్ ఇచ్చే అంటే సగం అంటే 60 అన్నాం 30 ఇచ్చే ఇంకేం ఇంట్లో ఇంట్లో అనిపి అంటున్నా 30 అంటే 30,000 అంటున్నా 30,000 ఇంట్లో 30,000 ఈఎంఐ సబ్బుదిత్తే నడుతుందా లేకుంటే మొత్తం కూడా సరిద్దామా చెక్ రాసి అన్న? మీరు ఎట్లా అంటే అట్లా ఇప్పుడు ఈఎంఐ అంటే నెలకు ఇట్లా 200 ఇస్తే నడుతుందా లేకుంటే ఒకటేసారి అంటే నీకు ఎట్లా మీకు ఎట్లా కంఫర్టబుల్? 15 ఇంకేం స్టార్టింగ్కి 15,000 హీరోనికి ఇట్లా ఉన్నారా వాళ్ళన్నా నీకు పరిచయంలా నీ గర్ల్ ఫ్రెండ్ గిల్ఫ్రెండ్ ఉన్నారా లేకుంటే నువ్వు అలా సెలిస్ మనిషికి అంత టైం లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు గర్ల్స్ మీద, గర్ల్స్ మీద అంత ఇంట్రెస్ట్ తీసుకోండి. ఇంకా పిల్ల ఉంది అన్న అడ్రస్ ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదన్న మళ్ళీ పిల్ల ఉంది అంటున్నావు షార్ట్ ఫిల్మ్ ఇప్పుడే ఇంట్రెస్ట్ చేయాలడు మళ్ళీ పిల్ల ఉంది అంటుండు ఒక పిల్ల ఉంది యాక్టింగ్ మంచిగా చేస్తుంది పిల్ల 30 సంవత్సరాల పిల్ల ఆమెకు పెళ్ళి అవుతుంది భర్తకు విడాకులు ఇస్తుంది పిల్లకు ఆమెకు పిల్లకు ఇద్దరు బిడ్డలు ఒక 5వ తరగతి ఆమె ఒకటి 7వ తరగతి నువ్వు బిడ్డలకు లవ్ చేయవు పిల్ల తల్లికి లవ్ చేస్తావు ఆమెను తీసుకొని లాట్కి వస్తావు మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా కాదు పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని గుళ్ళో పెళ్లి చేసుకుని ఇదే గుళ్ళో పెళ్లి చేద్దాం పెళ్లి చేసి మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారుగా షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మే చెప్తున్నా నడుతుంది నీ హైట్ ఎంత నీ హైట్ ఎంత ఉంది 5.2 పిల్ల 6.6 ఉండాలి ఇగో అందరి లెక్క మనం తీయదు మనం దిత్తే ఒక రేంజ్లు ఉండాలి ఏంటిది నిజంగా స్టోరీ లెక్క అనేది వెబ్ సిరీస్ ఇది ఇట్లా కాదు ఇక్కడ 5 లక్షలు ఇట్లనే ఇట్లా యూజ్ చేస్తాడు ఇప్పుడు ఇది 10 ఎపిసోడ్ కావాలి మనం 10 ఎపిసోడ్ ఎందుకంటే నీకు 45 డేస్ తీసుకుంటున్నాం మేము కంటిన్యూ చేద్దాం ఏం చెప్పదు మనం గిట్లా ఎత్తున్నాం గిట్లా ఎత్తున్నాం ఒప్పని చెప్పద్దు నువ్వు డాన్సర్ ఉన్నావు అందుకే నేను తీసుకున్నాం అన్ని ఇట్లా కమ్ ఉన్నాను డాన్సర్ కమ్ సింగర్ కమ్ ఇంకా ఏంటిది హీరో కమ్ యాక్టర్ కమ్ అని ఆ పిల్లని నువ్వు పెళ్లి చేసుకుంటావు ఇక్కడి నుంచి లాటుకతో ఎక్కడో చిన్న పల్లెటూరులో పెడదాం ఇక్కడ ఎక్కడో అక్కడి నుంచి నువ్వు లాటుకొని లాటుకొని ఇదే గుళ్ళ పెళ్లి చేసుకుంటావు కానీ ఇది వైరల్ కావాలి అందరికి ఎన్పిఎల్కి ఇది నిజమే అని కానీ నీకు అడిగితే ఇప్పుడు అయింది రాకి ఇట్లా అనాలి కానీ అందరికి ఇట్లా చెప్పొద్దు నువ్వు కాలేదు ఏది షార్ట్ ఫిల్మ్ అనేది చెప్పొద్దు ఫస్ట్ చెప్తున్నా ఈయనకి 1 లక్ష రూపాయలు ఇచ్చిద్దాం మనం నేను 4 లక్షలు నేను తీసిస్తాం నాది ఏమి నాది ఇంకా సినిమా తీసుకుందాం 5 లక్షల రూపాయల నుంచి వెళ్ళి నేను ఇతనికి 1 లక్ష రూపాయలు ఇస్తా ఏమంటో కానీ ఈ స్టోరీ నువ్వు అగ్రిమెంట్లో రాపిస్తావు అనుకో నిజమే రాపియాలి ఫస్ట్ చెప్తున్నా నువ్వు నీ లోటు నుంచి లీక్ అయింది అనుకో నువ్వు కమ్సే కమ్ 1.5 లక్ష రూపాయలు కట్టాలవుతుంది ఇది నీకు చెప్తున్నా మొత్తం మిమ్మల్ని చెప్పాలి నువ్వు ఇంట్లో నువ్వు చెప్పుకో ఏమైనా చెప్పుకో కానీ ఇది రియల్ స్టోరీ లెక్కనే ఉండాలి ఏమంటున్నా పెళ్ళైన పెళ్ళైన నువ్వు పెళ్ళి చేసుకుంటావు రియల్ పెళ్ళి కాదు ఇల్లనే ఏరియాలకు మొత్తం తెలియదు నువ్వు షార్ట్ ఫిల్మ్ తిప్పుతున్నావు అందరు తెలిసి నువ్వు పెళ్లి చేసుకున్నావు మనం ఇక్కడి మొదలు ఇల్లు ఎక్కడ ఉంటుంది లోపల అంటే సంఘం లోపల గల్లీ మనం ఇక్కడి భారత్ తీసుకోదాం మీ ఇంటి వరకు మీ ఇంట్లో స్టోరీ రాస్తానే లగ్గా తీసుకుంటున్నావు ఎట్లా డాన్స్ గురించి చెప్తా అంటున్నాను ఏమో స్టోరీ చెప్తున్నావు ఇలా నీది బలైంది 1.5 లక్ష రూపాయలు తీసుకుంటున్నావు ఆ పిల్ల కూడా పెళ్ళి చేసుకోగానే నిజంగానే అయిపోతుంది
డాన్స్ ది షార్ట్ ఫిల్మ్ అంట నువ్వేమో వెబ్సైట్ పెండ్లే పెటాకులు అంటావు ఎక్కేమో డాన్స్ ది షార్ట్ ఫిల్మ్ అంట నువ్వేమో వెబ్సైట్ పెండ్లే పెటాకులు అంటావు వేరేదేమన్నారా ఇట్లా డాన్స్ గురించి. అరే వెబ్ సిరీస్ ఏంది పిల్ల మాస్టరు నువ్వు ఇళ్ళ మాస్టర్ లేవు. ఆ పిల్ల హాబీ ఉంటుంది నేను డాన్స్ నేర్చుకోవాలని మంచి పోవాలి నా కొడుకు పోవాలని కొడుకు జగల భర్త పోతాడు డాన్స్ నేర్చుకొని డాన్స్ నేర్చుకొని ఇది కంటాడు భర్త చనిపోయినా కానీ లవ్ చేయాలంటాడు. నువ్వు నువ్వు భర్త ఎత్తులోగా అంటున్నా అక్కడ భరత్లో ఇవ్వండి నీ భరత్లో ఇవ్వండి నీ డాన్స్ డాన్స్ చేయడు నీ భరత్లో నువ్వే డాన్స్ చేయాలి స్టోరీ మొత్తం నేను నీ భరత్లో నువ్వే డాన్స్ నీకు ప్రాబ్లం ఇల్లేమన్నా స్టోరీ చెప్పు నువ్వు మొత్తం ఫస్ట్ నీకు డౌట్ ఉంటే అడుగు ఫస్ట్ నువ్వు నీ భరత్లో నువ్వే డాన్స్ చేయాలి ఒకటా. రెండోది ఏంటిది పిల్లని తీసుకుని ఇంట్లో పెట్టుకున్నావా పిల్ల మీ ఇంట్లో రెండు రోజులు ఉంటుంది పిల్ల కన్ఫామ్ మీ ఇంట్లో రెండు రోజులు ఉండను లోకంకి మనకు ఏర్పడాలి ఎట్లా మరి నువ్వు నీ దగ్గర స్టోర్ ఉందా నా అదే ఉంది నా ముచ్చడి నువ్వు నేనేమంటున్నా అంబో నువ్వు వెబ్ సిరీస్లో కదా 5 లక్షలు పెడుతున్నావు నువ్వు నీకు తక్కువ తక్కువ నీకు 20 లక్షల రూపాయలు నీకు ప్రాఫిట్ వస్తుంది మనం తీసాడు ఇక ఫ్రీలో తీస్తలేము మనం పైసలు పెడుతున్నాం మొత్తం వెబ్ సిరీస్లో 50% రియల్ పెడదాంగా అరే పెండ్లే అంటే బాగా ఇది అవుతుంది ఇంకా ముంగడు ఇంకేమో స్టోరీ పెట్టి స్టోరీ మొత్తం ఇంటిలో నువ్వు థర్డ్ పార్ట్ అని పెండ్లేదు పర్లేదు మొత్తం నా స్టోరీ నా స్టోరీ నువ్వు మొత్తం పిల్ల నా పిల్లని చెప్తున్నాగా పెళ్ళి చేసుకుంటాడు ఇక్కడి నుంచి బరాత్ ఇక్కడ తీసుకొస్తాడు బరాత్లో నువ్వే ఎగరాలి ఆ బరాత్ నువ్వే ఎగరాలి ఇంట్లో రెండు రోజులు పెట్టుకోవాలి మీ ఇంట్లో మీ అమ్మ డాడీకి తెలుసుగా ఆల్రెడీ ఆమె కూడా తెలుసు క్యారెక్టర్ ఉంది కానీ పక్క బండలో తెలియదు క్యారెక్టర్ ఉందని పక్క బండలో ఒక ఆమె వస్తుంది నీ దగ్గరికి అన్ని క్యారెక్టర్ క్రియేట్ చేయాలి మనం మన ఇట్లా ఫ్యామిలీ నుంచి ఇన్వాల్వ్ చేసుకోవద్దు పేరెంట్స్ వేరే రూమ్ పెడదామా మీ ఇంట్లోనే పెడదామా మా ఇంట్లో అంటే వేరే రూమ్ తీసుకోవాలి పడుతుంది దానికి మళ్ళీ మళ్ళీ బడ్జెట్ బగ్గ పెద్ద అవుతుంది మా ఇంట్లో తోడు చల్ టీకే చల్ టీకే వేరే తీసుకుందా ఎపిసోడ్ రిలీజ్ అయింది అనుకో పర్లేదు నేను ఏమో షాప్లి మళ్ళీ అయ్యిందో దాని వల్ల అరే అది తెలియద్దు అంటున్నా నీకు రిలీజ్ అయిన ఒక్క రిలీజ్ ఒక్కటే కాదు అన్ని తీసినాక ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది ఒక్కడానికి ఒక్కటి రిలీజ్ అవుతుంది ఏర్పడి మనకు అంత ఇష్యూ కాదు అమెజాన్లో ఎప్పుడే అవుతుంది నువ్వు అమెజాన్ ప్రైమ్ అన్నావు సంపాదించుకుంటా ఇంకేమున్నాడు చెప్పిండు కానీ నిర్మాత ఉన్నాడు ఇంకేం కావాలి నీకు ఓకేనా వచ్చి మనం ఇంత ఇష్యూ చేసి అనుకో ఆ ఇష్యూకి నేను సంపాదించుకున్నాను నీ దగ్గర రాని నేను సంపాదించుకున్నాను నీ దగ్గర రాని ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్లో చెప్పొద్దు స్టోరీ చెప్పా కానీ ఇది అవుతుందని తెలుసు ఎట్లా తెలియని ఎన్ని రోజులు కుక్కుంటున్నాము తెలియను అంటే ఎక్కడ వేరే షూటింగ్ ఇస్తున్నావు అని చెప్పు షూట్లలో ఉన్నారు అందుకని పని పోతలేదని చెప్పచ్చు ఇంట్లో స్టోరీతో ఎట్లా చెప్పాలి వాడుతుంది చెప్పు పిల్ల అని పిల్లలు ఇంట్లో చెప్పాలి వాళ్ళు ఇంట్లో చెప్దాం స్టోరీ కూడా మంచిగా అనిపిస్తుంది తీస్తా అంటున్నాడు ఇక్కడ పెళ్ళి కెమెరా వెమెరా అన్ని కెమెరాలు ఉండేవి కెమెరాలు కాదు మొత్తం మనం దాచుకొని తిస్తాం ఇట్లా కెమెరాలు పెడతాం మనం అక్కడక్కడ అదే కెమెరా ప్రాబ్లం అవుతుంది ఇష్యూ అవుతుంది కెమెరాలు ముంగాడు ఉంటేనే చాలా ధైర్యం ఉంటుంది కెమెరాలు ఉన్నా చూసేటోడు అందరికీ ఏర్పడుతుంది కెమెరాలు వీళ్ళు అంటున్నావు నువ్వు భారత్లో ఉంటుంది కెమెరా ఏమంటే భారత్ కెమెరా కెమెరాలు ముంగడే అండి అంటున్నాను ప్లస్ మళ్ళీ పెళ్లి ఇది అంటున్నాను ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా ప్రాబ్లం వస్తే నేను పేరు ముంగడ అత్తగా నేను నిర్మాత ప్రాబ్లంగా నీ ముంగడ కాదు నా ముంగడ అత్త వచ్చేసా ఆశ ఇప్పుడు ఇంకొక స్టోరీ నా దిమాగ్లో వచ్చింది నా దిమాగ్లో బేస్ సాఫ్ స్టోరీలు వస్తున్నాయి ఎవరు నాకు అర్థం మీరు ఈయన ఇట్లా అన్నందు అన్నప్పుడు హీరోని కూడా ఇట్లా అనకూడదు హీరోయిన్ అంటే హీరోయిన్ అనేది హీరోయిన్ నేను చూస్తాగా అనండి దునియా బరగా పడ్డారు మన దగ్గర ఇంకొక స్టోరీ మన పొదగల మన ఇంటికి అవ్వ బువ్వయ్యి అంటారు చూడు అట్లా నువ్వు రియల్గా ఏషం వేసుకొని పోతావు 10 ఇంట్లకు 10 ఇంట్లకు పోవాలి అవ్వ బువ్వయ్యి అనాలి అంటే ఒకవేళ అంటారు నాకు అవసరం లేదు ఏ బోబో అంటారు పోపో అంటారు
సరే మంచిది అని పోవాలి. వేరే ఇంట్లో పోవాలి, వేరే ఇంట్లో పప్పు ఎత్తారు. పప్పు అద్దు నాకు కూర కావాలన్నారు. అంటే రియల్ ఇది నా స్టోరీ మొత్తం వింటలే. ఇగో నువ్వు బొగ్గ గరీబ్ ఉంటావు, టూ మచ్ గరీబ్ ఉంటావు, టూ మచ్ గరీబ్ ఉంటావు. నువ్వు తిందామంటే తిండి ఉండదు నీ దగ్గర స్టోరీలా. నువ్వు ఏం చేస్తావు, పోతావు గుళ్ళే గిదే గుళ్ళే ఇట్లా ఉంటావు, ప్రసాదం అయితే తింటావు, మంచిగా ఉంటావు. లోకల్ వచ్చి అంటారు గిదేని బతుక, పంతులు అంటాడు గిదేని బతుక, ప్రసాదం ఇస్తే తింటావు, లేకుంటే అంటున్నావు ఏదైనా పెళ్లి చేసుకో ముంగడు మంచి కా మంచి గుండు అని అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, నీ దిమ్మకులు అదే ఉంటుంది. రెండు రోజులు నువ్వు అన్నం తినవు, గుడికి రావు, తిరుగుతావు అటు ఇటు ఇటు అటు అటు అని తిరుగుతావు. ఏదైనా పని లేదు, ఎవరిని పని ఇవ్వడు, ఎవరిని పని ఇవ్వడు. నీ బట్టలు మొత్తం కానీ ఉంటాయి, గడ్డం బిడ్డం పెరిగింది ఉంటుంది అంతా. నీ మనసులో ఒకటి పాట పాడుకుంటావు, నా జన్మం ఇంతేనా, నా బతుకు ఇంతేనా, నాకు లేని బతుకు అనుకుంటున్నా. ఒక్కో పాట పాడుకుంటూ పోతుంది, అది ఆర్ఆర్ వస్తుంది. ఆర్ఆర్ వచ్చినాక నువ్వు ముంగడు నడుచుకుంటూ నడుచుకుంటూ పోయినాక ఇంకా నీకు ఒకడు పంచర్ అవుతుంది, అడు పోతాడు నడుచుకుంటా. అందుతో ఏమైందంటే పంచర్ అయిందంటావు, అంటాడు అంత దుబ్బం రాదు అతనికి, నువ్వు దుబ్బుకొని పంచర్ దుకాణాలకు పోతావు. పంచర్ దుకాణం చేసినోడు 100 రూపాయలు తీసుకుంటాడు, పంచర్ మొత్తం చెప్తాడు. 100 రూపాయలు చేసినాక ఆయన దగ్గర గాడిపై అయిపోతుంది, హవా కొట్టేది పవర్ పోతుంది, అదే హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ మొత్తం అయిపోతుంది. ఇక నువ్వేం చెప్తావు, ఇది ఎట్లా ఉంది అని ఆయనకు అవసరం అవుతుందని అది నోరుతోని టూపు ఊపుతావు. నీ నోరుతోని ఊపుతావు టూపు మొత్తం. ఊపినాక నువ్వు మంచిగా ఉండవు, ఆయన నీకు 100 రూపాయలు ఇస్తాడు, ఆయనకి ఇచ్చే 100 రూపాయలు నీకు ఇస్తాడు. నీకు ఇచ్చినాక ఈ పని పని మంచిగా ఉంది కానీ ఆయన పక్క పోంటే నిలబడుతున్నావు. అందరికీ అక్కడి నుంచి కరెంట్ ఉంటుంది కదా, కరెంట్ కడేస్తావు. ఇక వచ్చి నోకి 2-3 సార్లు నోరుతోనే టైర్కి గాడి పూపుతూ ఉంటావు. ఏహే ఈ సొల్లు పక్కకు పెట్టు, ఇంతకు నీ బాధ ఏందో చెప్పు. నార్మల్గా చిన్న స్టోరీ చెప్పాను. ఏంటిది చెప్పు, నువ్వు చెప్పు, చాలా నువ్వు చెప్పు. ఒక హీరో, కామన్ మ్యాన్. మళ్ళా కామన్ మ్యాన్ అన్న కదా. కెమెరా ముంగట ఉండద్దా? కెమెరా ముంగట ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనము తిత్తున్నాం, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మనం ఎందుకు వచ్చినాం మనం, ఏడు ఇట్లా కూకున్నాం. ఇక్కడ కెమెరా ఉందా? ఎదురు ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉంది. ఇప్పుడు మనకు ఇప్పుడు కెమెరా ఇక్కడ చెట్లలో దాచుకొని చూస్తుంది. నీకు అర్థమైందా? మేము ప్రాంక్ తిత్తున్నాం నీ మీద. మనం నువ్వు వచ్చిన కాల్చాలి మొత్తంగా చాలా అయింది. ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉంది, ఎక్కడ ఉంది తెలుసా నీకు? నేను ప్రాంక్ చేసిన నీ మీద కెమెరా ఉంది. ఏడుంది చెప్పు. కెమెరా తీసి చెప్పి నిజంగా కెమెరా ఉంటే ఏం చెప్తావు? ఏం చెప్తా? ఏం చేయాలి? యాక్సెప్ట్ ఎత్తావు యూట్యూబ్లో? ఏం చేసుకోవాలి? ఒక కాడుతుందా? ఇంకా ఇద్దరు గుర్తుందా?